గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ వీడియో లోపల మనం ఒకవేళ కనుక ఏదైనా ఒక అడ్వర్స్ సిచ్యువేషన్ లోపల ఇరుక్కుపోతే ఎట్లా మనం గ్రేస్ఫుల్గా దాని నుండి బయటికి రావచ్చు, ఒక డైరెక్ట్ ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, యునైటెడ్ స్టేట్స్ యొక్క సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీ తను ఈ మధ్యన జరిగిన డొనాల్డ్ ట్రంప్ ఆయన జరిగిన ఫెయిల్డ్ అసాసినేషన్ అటెంప్ట్ తర్వాత తన బిహేవియర్ కానీ, లేకపోతే ద వే షీ రియాక్టెడ్ టు ద మీడియా కానీ, వెన్ కాంగ్రెషనల్ కమిటీ సపీనా హర్ టు గివ్ ది క్లారిఫికేషన్ అండ్ స్టేట్ ఫ్యాక్ట్స్ బట్ షీ ఫెయిల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కమిటీ అండ్ ట్రైడ్ హర్ లెవెల్ బెస్ట్ టు డౌన్ ప్లే ది హోల్ సిచ్యువేషన్ అండ్ థ్రెట్ పర్సెప్షన్. చూడండి, అటువంటి సర్కమ్స్టాన్సెస్ లోపల కాంగ్రెషనల్ కమిటీ ముంగట నిలబడి వాళ్ళ యొక్క అసాల్ట్స్ని ఎదుర్కొంటూ వాళ్ళ ఏదైనా క్రిటిసిజం చేస్తున్నా కానీ ఇట్స్ ఆల్ అబౌట్ ప్లేయింగ్ ఇన్ టు ద మీడియా. ఎప్పుడైనా కానీ ఇటువంటి జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఈ సెనేటర్స్ వీళ్ళు వచ్చేసి ఏం చేస్తారంటే రెండు పార్టీల తరఫున ఆటోమేటిక్గా వాళ్ళని అవతల పార్టీని పిన్ డౌన్ చేయడానికి కావాలని ఒక కార్నర్ చేసే విధంగా వాళ్ళ ఇమేజ్ని మీడియా లోపల గొప్పగా ప్రదర్శించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అటువంటి సర్కమ్స్టాన్స్లకు మనం వెళ్తున్నప్పుడు మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి? ఆల్దో మన దగ్గర తప్పు ఉన్నా లేకున్నా కానీ ఒకవేళ మీరు కనుక అటువంటి సర్కమ్స్టాన్స్లో ఉన్నారనుకోండి, మీరు ఎట్లా రెస్పాండ్ అయితే బాగుంటుంది? తను మొట్టమొదటి చేసిన తప్పిదం ఏంటంటే తను రెస్పాన్సిబిలిటీని డినైల్ చేసింది. రెండో విషయం ఏంటంటే తను రిజిగ్నేషన్ చేయలేదు. మూడో విషయం ఏంటంటే కమిటీ ముంగట సరైన వివరాలు పొందుపరచలేదు, వివరించలేదు, వెల్లడించలేదు. నాలుగోది ఏంటంటే కైండ్ ఆఫ్ ఒక తన బాడీ లాంగ్వేజ్ కానీ, లేకపోతే తన యొక్క యాటిట్యూడ్ టువర్డ్స్ ది ఓవరాల్ కాంగ్రెషనల్ కమిటీ లోపల తను ఇస్తున్న రిప్లైస్ కానీ చాలా దారుణంగా ఉన్నాయి. నిజంగా తెలివైన కామన్ సెన్స్ ఉన్న పర్సన్ అట్లా బిహేవ్ చేయాలి? ఒకవేళ తను ఒక మంచి ఒక వెల్విషర్ దగ్గరనో ఒక థెరపిస్ట్ దగ్గరనో సలహాలు తీసుకుని ఉంటే తనకు వేరే రకమైన గైడెన్స్ దొరుకుండేది. వెన్ ఎవర్ యూ స్టెప్ ఇన్ టు ది హయ్యర్ ఎచ్లాన్స్ ఆఫ్ ది పవర్, ఆర్ యూ మైట్ బీ ఇన్ ఎ కార్పొరేట్ లీడర్షిప్ రోల్, ఆర్ యూ మైట్ బీ ఇన్ ఎ వెరీ గుడ్ రోల్ ఇన్ ఎన్ ఆర్గనైజేషన్, ఆర్ యూ ఆర్ ఇన్ ఎ రోల్ ఇన్ ఎ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ షీజ్ అన్ డైరెక్టర్ ఆఫ్ సీక్రెట్ సర్వీసెస్, వితౌట్ యువర్ నాలెడ్జ్ యూ మైట్ ఎండ్ అప్ ఇన్ బ్యాడ్ బుక్స్ ఆఫ్ సో మెనీ పీపుల్. ద మూమెంట్ యూ గివ్ దెమ్ ఎ ఛాన్స్ అండ్ ద మూమెంట్ యూ టర్న్ బ్యాక్ ద పీపుల్ ఆర్ రెడీ టు బైట్ యూ ఇన్ ద యాస్. సో పీపుల్ ఇన్ ద లీడర్షిప్ రోల్స్ దే హ్యావ్ టు బి ఆన్ దేర్ టోస్ ఎవ్రీ టైమ్ దే గో అవుట్ దేర్ దే హ్యావ్ టు గివ్ దేర్ 100%. ఆల్దో మీరు ఎంత 100% ఇచ్చినా కానీ కొన్ని సర్కమ్స్టాన్సెస్ లోపల మన తప్పిదమో లేకుంటే మానవ తప్పిదమో లేకుంటే కైండ్ ఆఫ్ ఆర్గనైజేషనల్ ఫెయిల్యూరో ఏదో ఒక కారణం చేయబట్టి కొన్నిసార్లు ఫెయిల్యూర్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి సందర్భాల లోపల ఇన్స్టెడ్ ఆఫ్ ఫైటింగ్ దోస్ పీపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఇన్ ఎ డినయల్ మోడ్, ద బెటర్ అండ్ ఈజీ వే ఏముంటుంది? గ్రేస్ఫుల్లీ యాక్సెప్టింగ్ ద సిచ్యువేషన్ అండ్ వీ షుడ్ సే సారీ అండ్ ఓనింగ్ అప్ యువర్ షిట్. లైక్ ఏంటిదంటే ఇప్పుడు నా తప్పిదం జరిగింది, కైండ్ ఆఫ్ యూ హ్యావ్ టు లే లీడర్షిప్ పొజిషన్లో ఉన్నాడు ఎట్లుండాలంటే నా కింద పనిచేసిన వాళ్ళ తప్పిదం ఏం లేదు, ఆల్దో వాళ్ళ తప్పిదం ఉన్నా కానీ వాళ్ళ తప్పిదం ఏం లేదు, టోటల్ ఓనర్స్ నా పైన తీసుకుంటున్నాను అని చెప్పి గ్రేస్ఫుల్గా రిజైన్ చేయాలి. ఎందుకంటే మనం అట్లా వ్యవహారం చేసినప్పుడు మనం వేరే దగ్గరికి జాబ్ కోసం వెళ్ళినా కానీ వేరే రోల్ తీసుకుందామంటే వేసినా కానీ పీపుల్ విల్ వాల్యూ అవర్ హానెస్టీ. అటువంటి డ్రాస్టికల్ సర్కమ్స్టాన్సెస్ లోపల మన కెరీర్ ఒక రకంగా హాల్ట్కి వచ్చేస్తుంది, ఎందుకు వచ్చేస్తుంది? చూడండి, గ్రేస్ఫుల్గా డిఫీట్ని యాక్సెప్ట్ చేయడం లేకుంటే గ్రేస్ఫుల్గా సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసినప్పుడు మనం హ్యూమిలేషన్కి గురిగాం. రెండోది, మన కెరీర్ని మళ్ళీ రీబిల్డ్ చేసుకునేందుకు మనకు ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది అక్కడ అటువంటి సర్కమ్స్టాన్సెస్ లోపల. మూడోది, అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇటువంటి సర్కమ్స్టాన్సెస్ లోపల మనం వీఆర్ గెటింగ్ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ అండ్ షోకేస్ అవర్ లీడర్షిప్ స్కిల్స్. సో అటువంటి సర్కమ్స్టాన్సెస్లో మనం ఏం చేయాలంటే బెస్ట్ ఆఫ్ అవర్ అబిలిటీ, బెస్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవడం ప్రయత్నం చేయాలి. చాలా మంది ఇటువంటి సర్కమ్స్టాన్సెస్ లోపల నాతో కన్వర్సేషన్ చేసినప్పుడు నేను ఇటువంటి సలహా చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే సరే ఏమైనా కొద్ది రోజులు భరిస్తే అయిపోతుంది కదా, మనం అక్కడనే ఉండి ఇది రిటైన్ చేసుకోవచ్చు కదా పొజిషన్ అని అనుకుంటారు. కానీ చాలా సందర్భాల లోపల ఎట్లుంటుందంటే ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం టాక్సిక్ అయిపోతుంది. టాక్సిక్ ఎన్విరాన్మెంట్ లోపల మనం ఫ్లరిష్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ వెన్ యువర్ బ్యాక్ ఈజ్ అగెన్స్ట్ ది వాల్ ఇట్ ఈస్ నాట్ ఏ బెస్ట్ ఆప్షన్ టు ఫైట్ బ్యాక్. కొన్నిసార్లు ఏం చేయాలంటే గ్రేస్ఫుల్గా ఆ సర్కమ్స్టాన్స్ ఉంది, ఆ సిచ్యువేషన్ ఉండి మెల్లగా పక్కకి వెళ్ళిపోవాలి. చూడండి, మనకు సొసైటీలో జరుగుతున్న సంఘటనల నుంచి మన లైఫ్కి సంబంధించిన ఎన్నో విలువైన విషయాలు మనం నేర్చుకోవచ్చు. అది ఎక్కడో పాఠాల నుండో లేకపోతే పుస్తకాల నుండో కథల నుండో కాదు, మన నిజ జీవితంలో మనం చూస్తున్న సంఘటనలను కూడా మనం నేర్చుకోవచ్చు. దిస్ ఇస్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.